నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుష్మ కొనసాగుతున్న నిమజ్జనం గణనాథులతో ట్యాంక్ బండ్ ఫుల్ హైదరాబాద్ లో నిన్న వైభవంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాలు పదుల సంఖ్యలో బారులు తీరి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నాయి నిన్న సాయంత్రం అకస్మాత్తుగా వర్షం ప్రారంభం కావడంతో నిమజ్జనం ఆలస్యమైంది ఎన్టీఆర్ మార్క్ ట్యాంక్ బండ్ పై గణనాథులు నెమ్మదిగా ముందుకు కదులుతున్నారు మరోవైపు బషీర్ బాగ్ గన్ ఫౌండరీ వైపు కూడా గణనాథులు నిమజ్జనానికి వెళ్తున్నారు 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న వాటిని ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్ళిస్తున్నారు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై 15 క్రేన్లు ఎన్టీఆర్ మార్గ్ లో 10 పీవీఆర్ మార్గ్ లో 9 సంజీవయ్య పార్క్ వద్ద 2 జలవిహార్ వద్ద 1 క్రేన్ ను ఉపయోగించి నిమజ్జనం చేస్తున్నారు ఏపీలో పూర్తైన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటాక పూర్తయింది రాత్రి 2 గంటల సమయంలో అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు రాష్ట్రంలో మొత్తం 7219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగగా 5998 స్థానాలను వైసీపీ గెలుచుకుంది 826 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా జనసేన 177 బీజేపీ 28 సిపిఎం 15 సిపిఐ 8 స్వతంత్రులు 157 స్థానాల్లో విజయం సాధించారు అలాగే 515 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైసీపీ 502 టీడీపీ 6 జనసేన 2 సిపిఎం స్వతంత్రులు చెరో స్థానంలో విజయం సాధించారు స్విట్జర్లాండ్కు కేటీఆర్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు అందిన ఆహ్వానం వచ్చే ఏడాది స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు 2022కు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు జరిగే సదస్సుకు అధ్యక్షుడు బోర్గ్ బెండే కేటీఆర్కు లేఖ రాశారు తెలంగాణను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్న కేటీఆర్ కరోనా నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా కోలుకునేలా దార్శనికత చూపించారని బెండే కొనియాడారు వీటన్నింటికి గుర్తింపుగా ఆయనను తమ వార్షిక సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు దుమారం రేపుతోన్న డ్రగ్స్ వ్యవహారం మాజీ ఎంపీ షాక్ తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది గతంలో తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను విచారణకు పిలిచి సేకరించిన వివరాలను బయటపెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడంతో కేసు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది కేలక నేతల జోక్యంతో ఆ కేసు మూలన పడిందని ఇప్పుడు ఈడీ విచారణ చేస్తామంటే అప్పటి వివరాలు ఎందుకు అందజేయడం లేదని ఆయన ప్రశ్నించారు మంత్రి కేటీఆర్ కి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేశారు అందుకు మంత్రి కేటీఆర్ కూడా అదే రేంజ్ లో రివర్స్ కౌంటర్ ఇచ్చారు డ్రగ్స్ తో తనకేం సంబంధం లేదని కావాలంటే తన వెంట్రికలు రక్తం ఇస్తా పరీక్షలు చేసుకోవాలంటూ సవాల్ విసిరారు మరోమారు అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటూ ఘాటుగానే హెచ్చరించారు మంత్రి సవాల్కి ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి షాకింగ్ ప్రతిపాదనతో ముందుకొచ్చారు రక్తం వెంట్రుకలు శాంపిల్స్ ఇద్దామని సోమవారం అమరవీరుల స్తూపం వద్దకు రావాలని ఛాలెంజ్ చేశారు మంత్రి కేటీఆర్ కి వైట్ ఛాలెంజ్ విసిరారు అయితే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని కూడా రమ్మనడం హాట్ టాపిక్ గా మారింది అలర్ట్ తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు రానున్న 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఇది ఆదివారానికి ఒడిశా తీరానికి వచ్చే అవకాశం ఉందని తెలిపింది ఈ ప్రభావంతో సోమ మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని ఆదివారం కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించారు హైదరాబాద్ నగరంలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు లోబోను ఇంటి సభ్యులు అవమానిస్తున్నారా ఉమాదేవి ఎందుకు అలా చెప్పింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 2 వారాలు పూర్తి చేసుకుని 3వ వారంలోకి అడుగుపెట్టింది అందరూ భావించినట్లే 2వ వారం నటి ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది బయటకు వచ్చే సమయంలో నాగార్జునను కలిసింది హౌస్ మేట్స్ గురించి తన అభిప్రాయాన్ని ఏమాత్రం దాచుకోకుండా చెప్పేసింది ఈ క్రమంలో ఈమె లోబో గురించి చెప్పిన మాటలు విని
కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఇంతకీ లోబోను ఉద్దేశించి ఉమాదేవి ఏం చెప్పిందనే వివరాల్లోకి వెళ్తే, లోబోను ఇంటిలోని ఇతర సభ్యులు తక్కువగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారో నాకు తెలుసు. లోబో నాకు మంచి స్నేహితుడు. మా గురించి వేరే వాళ్ళు ఏమైనా అనుకొని నేను బాధపడను. ఎందుకంటే మేమేంటో మాకు తెలుసు. ఇద్దరం జూనియర్ ఆర్టిస్టులుగానే కెరీర్ను స్టార్ట్ చేశాం. లోబో చక్కగా గేమ్ ఆడుతున్నాడు. ఇంకా తను బాగా ఆడాలి, తనేంటో ప్రూవ్ చేసుకోవాలి అంటూ ఉమాదేవి చెప్పింది. అలా చెప్పే క్రమంలో నాగార్జున మాట్లాడుతూ, అందరూ లోబోను ఎంటర్టైనర్ అంటారుగా అని, అంటే అది మనసులో నుంచి వచ్చే మాటలు కావని ఉమాదేవి చెప్పింది. అయితే మళ్ళీ నాగ్ మాట్లాడుతూ, లోబోను ఎవరు తనను అవమానిస్తున్నారు అని అడిగాడు. కానీ పెద్దగా స్ట్రెస్ చేసి అడగలేదు. ఉమాదేవి తను చెప్పిన మాటలను దాటవేసే ప్రయత్నం చేసింది. మరోవైపు లోబో కూడా ఉమాదేవి మాటలకు సైలెంట్ అయిపోయాడు. కానీ ఉమాదేవి చెప్పింది నిజమని ఎక్కడా ప్రస్తావించలేదు. మరి ఉమాదేవి కావాలని తన స్నేహితుడిపై సానుభూతిని క్రియేట్ చేయడానికి అలా చెప్పిందా, లేదా మరేదైనా కారణమా అని అయితే తెలియడం లేదు. ఏపీ రాజధానిగా విశాఖ, కేంద్రం మరో ట్విస్ట్, జగన్ సర్కార్ కు షాక్. ఏపీ రాజధాని వ్యవహారంపై మళ్ళీ చర్చ మొదలైంది. లోక్సభలో జూలై 26న పెట్రో పన్నులు ఎక్కడెక్కడ ఎంత వసూలు చేస్తున్నారనే అంశంపై కేంద్రం సమాధానం చెబుతూ ఏపీ రాజధాని విశాఖపట్నం అని ప్రస్తావించింది. పెట్రో ఉత్పత్తుల ధరలు ఎంత పెరిగాయి, రాష్ట్రాలు విధిస్తున్న పన్నులు ఎంత వంటి అంశాలపై రాష్ట్రాల రాజధానుల పేర్లతో సహా వివరాలు ప్రభుత్వం లోక్సభ సభ్యులకు అందజేసింది. అందులో అన్ని రాష్ట్రాలకు ఆయా రాజధానుల పేర్లను పేర్కొనగా ఆంధ్రప్రదేశ్కు మాత్రం రాజధానిగా వైజాగ్గా ప్రస్తావించారు. కేంద్రం విడుదల చేసిన డేటా ఇప్పుడు వైరల్గా మారింది. విశాఖను ఏపీ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడంపై అమరావతి రైతులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మూడు రాజధానుల అంశం హైకోర్టు పరిధిలో ఉంటే దీన్ని ఎలా గుర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజధాని వ్యవహారంపై దుమారం రేగడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. విశాఖ అన్న దగ్గర క్యాపిటల్ సిటీ లేక రిఫరెన్స్ సిటీగా చదువుకోవాలని ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక నోట్ను విడుదల చేసింది. అయితే గత నెల 26న సభలో అడిగిన 84వ నెంబరు ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానానికి దాదాపు నెల రోజుల తర్వాత సవరణ చేసినట్లయింది. కేంద్రం తన వివరణలో ఈ సమాధానం ద్వారా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పడం తమ ఉద్దేశం కాదంటోంది. పెట్రో పెరుగుదలకు సంబంధించి దాన్ని ఒక ప్రతిపాదిత నగరంగా మాత్రమే ఉదహరించినట్లు పేర్కొంది. పెట్రో ధరల పెరుగుదల వల్ల దేశంపై ప్రభావం గురించి జూలై 26న ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో విధిస్తున్న పన్నులను చెప్పారు. రాష్ట్రాల పేర్లు, దాని పక్కన రాజధాని, నగరం అని ఉండాల్సిన చోట కేవలం రాజధాని అని మాత్రమే ఉంది. విశాఖనే కాకుండా హర్యానాకు అంబాలా, పంజాబ్కు జలంధర్ అని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ తప్పును సరిదిద్దుకుంటున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. లోక్సభకు ఇచ్చిన సమాధానం మూడో కాలంలో రాజధాని అన్న హెడ్డింగ్ కింద ఇచ్చిన నగరాలను కేవలం ఆ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో విధిస్తున్న పన్నుల గురించి చెప్పడానికి మాత్రమే అలా చేశామంటున్నారు. ఆ హెడ్డింగ్ను కేవలం రాజధాని అని మాత్రమే చదువుకోకుండా రాజధాని లేదా క్యాపిటల్, రిఫరెన్స్ సిటీగా చదువుకోవాలని కోరారు. నేడు ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష. ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో సోమవారం మంత్రి పేర్ని నాని సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులతో పాటు మంత్రి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించనున్నారు. ఆన్లైన్ టికెట్లపై స్టేక్ హోల్డర్లతో చర్చించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ట్రెండింగ్గా మారిన అశ్విని మరోసారి 23 సెంటిమెంట్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఒక్కసారిగా అశ్విని పేరు మారుమోగిపోతోంది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అశ్విని ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. 1989 నుంచి ఇక్కడ టీడీపీ పార్టీనే వరుసగా గెలుస్తూ వస్తోంది. అలాంటి స్థానంలో టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో పెరిగింది. వైఎస్ఆర్సీపీ టీడీపీల మధ్య నెలకొన్న పొలిటికల్ వార్లో 23 నెంబర్కి ప్రత్యేకత ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి
వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. అందులో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తే టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. తాజాగా కుప్పంలో టీ సద్దుమూరు స్థానం నుంచి విజయం సాధించి వెలుగులోకి వచ్చిన అశ్విని వయస్సు కూడా 23 ఏళ్ళే కావడం గమనార్హం. కోవాక్సిన్ పై అక్టోబర్ 6న WHO భేటీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వ్యాక్సిన్ల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇమ్యూనైజేషన్ అక్టోబర్ 6న సమావేశం కానుంది. ఈ సమావేశంలో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతులు ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సెల్స్ ముసాయిదా ఎజెండాలో WHO అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో భారత్ బయోటెక్ ప్రతినిధులు పాల్గొని కోవాక్సిన్ వ్యాక్సిన్ సమర్థత, సురక్షితత్వం, క్లినికల్ ట్రయల్స్ వంటి వివరాలపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని సెజ్ ముసాయిదీలో తెలిపారు.